ఇది జిల్లాలోనే కాంట్రవర్షియల్. జిల్లాకు చెందిన మంత్రితోనే సఖ్యత లేదు, పార్టీ కార్యకర్తలు కూడా గుడ్ విల్ లేదు, అవినీతి ఆరోపణలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఏ చిన్న పని జరగాలన్నా పైసలు అందజేయాల్సిందే. తన గెలుపు కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డ వారి నుంచి కూడా సొమ్ములు ఆశిస్తారన్న ఆరోపణలున్నాయి. ఇందుకు ఎవరా అధికార పార్టీ ఎమ్మెల్యే? ఏమా కథ? వాచ్ దిస్ మహా న్యూస్ స్పెషల్ స్టోరీ. కొండేటి చిట్టిబాబు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే. 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో ఇక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి చిట్టిబాబు తీరు మారిపోయింది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. అవినీతి ఆరోపణలైతే సరే సరే, ఈ ఆరోపణలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. వాలంటీర్ల నియామకంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని చిట్టిబాబుపై ఆరోపణలొచ్చాయి. పి గన్నవరంలో అసెంబ్లీ సెగ్మెంట్లో జరుగుతున్న అవినీతి, అలాగే అక్రమాలపై నగర మార్కెట్ యార్డు చైర్మన్ కొమ్ముల కొండలరావు చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. ఎమ్మెల్యే చిట్టిబాబు ఏ రేంజ్లో అవినీతికి పాల్పడుతున్నారో కొండలరావు బయట ప్రపంచానికి వివరించారు. ఈవేళ మార్కెట్ యార్డు చైర్మన్గా నేను రిజైన్ చేసేస్తున్నానండి. అదే రకంగా వైఎస్ఆర్ పార్టీకి కూడా రిజైన్ చేసేస్తున్నాను. మరి దయచేసి ప్రజలెవరూ కూడా బాధపడద్దు, ఎందుకంటే ప్రజల మనిషిని వాళ్ళందరికీ తెలుసు. ప్రజలందరికీ కొంతమంది నాయకులు తెలియాలి, తెలుసుకోవాలని చెప్పేసి మరి ఎలా పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి ఎంత బ్యాడ్ వచ్చిందన్న సంగతే, బ్యాడ్ వస్తున్నదన్న సంగతే నాయకుడు చెప్పడం జరిగింది. ఆయన సరిదిద్దుకుంటాడని చెప్పేసి నేను ఆయన దృష్టి కూడా తీసుకెళ్తే మరి ఆయన సరిదిద్దుకోకపోగా మరి నా మీద నిందలేశాడు. నేను ఎక్కడ తప్పు చేయనన్నదే నిరూపించుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తనను నమ్ముకున్న వ్యక్తులకు బీఫారాలు ఇవ్వడంలో జాప్యం చేశారన్నది నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తల ఆరోపణ. కొండేటి నిర్వాకం కారణంగా పి గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ రెండుగా చీలిపోయిందని కార్యకర్తలు అంటున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ గెలిచినా పి గన్నవరం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో మాత్రం ఓడిపోయింది. ఎమ్మెల్యే చిట్టిబాబు సొంత గ్రామంలో కూడా వైసీపీ గెలవలేకపోయింది. నియోజకవర్గంలోని మండల ప్రధాన కేంద్రాలైన పి గన్నవరం, అంబాజీపేట, ఐనవిల్లిలో ప్రతిపక్షం విజయం సాధించింది. మండల పరిషత్ ఎన్నికల్లో పి గన్నవరం ఎంపీపీ పోస్టును తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోగా వైస్ ఎంపీపీ పదవిని జనసేన పార్టీ గెలుచుకుంది. పి గన్నవరం నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు ఇన్ఛార్జీలు లేకపోయినా అధికార పార్టీ ఎమ్మెల్యే నిర్వాకం కారణంగా సెగ్మెంట్ వేయగలిగాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పనితీరు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. జిల్లాకు చెందిన మంత్రితో కూడా కొండేటికి సఖ్యత లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి మంత్రి తనకు సహకరించడం లేదంటూ గతంలో సంచలన కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే చిట్టిబాబు. అంతటితో ఆగలేదు, మంత్రిని దుష్టశక్తితో పోల్చారు. ఈ కామెంట్స్ జిల్లా పాలిటిక్స్లో వైరల్ అయ్యాయి, హాట్ టాపిక్గా మారాయి. దుష్టశక్తులు ఇందులో వచ్చి మరి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే రావడం వల్ల మరి నాకు మరి మంత్రులందరూ కూడా మరి పూర్తిగా సహకరించకపోయారు. మీ దగ్గర మీకు చెప్పేలాగా, మా దగ్గర మాకు చెప్పేలాగా, ప్రజల దగ్గర ప్రజలకు చెప్పేలాగా మరి ఇవాళ శంకరాగూడానికి అన్యాయం జరిగిందంటే కేవలం మంత్రుల వల్ల. అది మరి దురదృష్టం. మరి చూద్దాం, తప్పనిసరిగా అక్కడ ఇక్కడ కూడా రెండు సచివాలయాలు వచ్చే విధంగా మరి నేను ప్రయత్నం చేస్తాను. మరి దానికి పూర్తిగా మరి అన్నగారు కోర్టు నుంచి వచ్చిన వెంటనే మరి లెటర్ ఇచ్చి ఇమీడియట్గా మరి కమిషనర్ గారికి కూడా పంపించడం జరిగింది. అసెంబ్లీ సెగ్మెంట్లో ఏ అభివృద్ధి పథకం పట్టాలెక్కాలన్నా చిట్టిబాబు తన కుటుంబ సభ్యుల పర్మిషన్ తీసుకుంటారని కార్యకర్తలు అంటారు. పార్టీ కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల పెత్తనాన్ని ఆయన అంతగా ప్రోత్సహిస్తారన్నది మరో ఆరోపణ. వీటన్నిటితో పాటు ఒక బలమైన సామాజిక వర్గాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు దూరం చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీంతో సదరు వర్గానికి చెందిన నాయకులు చిట్టిబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి కొండేటి చిట్టిబాబుకు మరోసారి టికెట్ దొరకదన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీ హైకమాండ్ నిర్ణయం ఎలా ఉంటుందో అని కార్యకర్తలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పటికైనా చిట్టిబాబు తన పనితీరు మార్చుకుంటారా లేక అదే పంధాలో కొనసాగుతారా అనేది చూడాల్సిందే.